మనము ప్రార్థన చేసుకొని ప్రారం ప్రారంభించుకుందాము వరలకు మందిన మాదేవా మీకు అందరములు తండ్రి మీకు వాక్యమును ధ్యానం చేసుకొని చూడగా తండ్రి మాకు తోడుగా ఉండండి పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి కేవలం చెప్పేవారిగా ఉండకుండా తండ్రి మేము మాదిరిగా ఉంటూ మరి ఇంకా మేము వాక్యానుసారంగా బ్రతకడానికి సాయం చేయండి ప్రభావ క్రీస్తునామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమె అసలు ఈ యొక్క మెసేజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటనంటే ప్రమాదం అనేది జరగకుండా ప్రమాదంలో పడకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడమే మనల్ని మనము సేవ్ చేసుకోవడమే కాపాడుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది ఎలాగా ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి ఎలాంటి ప్రమాదాల్లో మనం ఎలా ఉండాలనేది నేను మీ ముందుకు తీసుకొస్తాను మనకు ఆల్రెడీ కరోనా అన్న విషయం మన తెలుసు అది ఒక ప్రమాదమే ఒక అల్పపీడనం అనేది ఒక తది అది అల్పపీడనం ఏర్పడినప్పుడు అది వీచే గాలులు కావచ్చు వచ్చే వర్షాలు కావచ్చు దానివల్ల వచ్చే నష్టం కావచ్చు మనకు తెలుసు ఇకపోతే భూకంపాలు భూకంపాలలో కూడా మరి భారీగా ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి దాని నుంచి కూడా మనం ప్రమాదం ఆ ప్రమాదంలో పడకుండా మనల్ని మనం సేవ్ చేసుకోవాలి లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు ఫైర్ యాక్సిడెంట్స్ అని అంటే కొన్ని రకాలుగా మనము ఇంట్లో కావచ్చు ఆఫీసులలో కావచ్చు ఆర్గనైజేషన్స్లో కావచ్చు ఎక్కడైనా కానీ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి అడిలో కూడా ఈ ఫైరు జరిగినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి జరగక ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా మనకు తెలుసు ఇకపోతే ఆత్మీయానుసారంగా దేవుడు వాక్యాన్ని ప్రకటించి మనకు ఇదిగో ప్రమాదం అనేది ముంచుకు ముంచుకొస్తుంది కాబట్టి ఈ ప్రమాదంలో మనం పడకూడదు కాబట్టి మీరు అందరు వాక్యం నేర్చుకోవాలి వాక్య ప్రకారంగా బ్రతకాలి మారు మనసు పొందాలని ఇలాంటి కొన్ని ఒక సూచనలు మాటలు దేవుడు మనకు చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఇదిగో ప్రమాదం అనేది ముందుగా ఉంది ఏ ప్రమాదం అని అంటే ఇదిగో ఆత్మ అగ్నికి ఆహుతవుతుంది కాబట్టి ఆ ప్రమాదంలో నుంచి రక్షించబడాలి అని అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించాలనేది మనకు తెలిసిపోయింది ఇది ఇంట్రడక్షను నేను మీ కోపిక ఉన్నట్లయితే ఇంకా కొంచెం వివరంగా నేను వెళ్తాను తర్వాత మీరు అర్థం చేసుకోవచ్చు కరోనా అనేది రావద్దు అనంటే వ్యాక్సిన్ తీసుకోవాలి మాస్కులు వేసుకోవాలి శానిటైజర్ వేసుకోవాలి దూరంగా ఉండాలి మరి ఇంట్లో ఉండాలి ఇలాంటి చాలా చాలా విధ వివిధమైనటువంటి రెమెడీసు ప్రికాషన్సు చాలా చాలా మార్కెట్లో ఉండడం మనం చూస్తున్నాము ఎందుకనంటే ఇదిగో దాని ద్వారా నేను బాధపడకూడదు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ మంచాన్న పడకూడదు నా కుటుంబం వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి నా కుటుంబం వాళ్ళంతా మరి సేఫ్గా ఉండాలి లేకపోతే మనము ఆ యొక్క వ్యాధికి గురయ్యి చాలా బాధపడాలి కష్టపడాలి మేబీ ఇన్ ద ఫెటల్ కేసుకి వస్తే కనుక మనం ఒక మనిషిని మనం కోల్పోతామన్న ఇది ఈ భయం ద్వారా లేకపోతే ఇవన్నీ మనసుకు మనకు అసలు జరగకూడదు అన్న ఆలోచనతో మనము చాలా జాగ్రత్త పడతాము చాలా ప్రికాషన్స్ మనం తీసుకుంటాము ఇది అయితే ఇకపోతే ఒకవేళ మనకు పొద్దున్నే యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేకపోతే న్యూస్ ఛానల్స్ కావచ్చు మనం ఆన్ చేయగానే ఇదిగో ఈరోజు వాతావరణం బాగాలేదు ఈరోజు మనకు కొంచెం సముద్రంలో అల్పపీడనం ఏర్పడడం ద్వారా గాలులు ఎక్కువగా వీస్తాయి గాలి యొక్క వేగం పెరుగుతుంది లేదంటే దాని ద్వారా వర్షం వస్తుంది అక్కడక్కడ చెట్లు విరిగిపోవచ్చు అక్కడక్కడ వరదలు రావచ్చు వర్షం ఎక్కువ రావచ్చు కాబట్టి జాగ్రత్త పడాలి అందరూ సముద్రపు తీరంలోకి ఎవరు వెళ్ళకూడదు ముఖ్యంగా జాలర్లు జాగ్రత్త పడాలని మనకు కొన్ని ప్రికాషన్స్ కొన్ని న్యూసెస్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ మనకు రావడం మనం చూస్తాము కొన్ని వార్నింగ్ సైన్స్ రావడం మనకు చూస్తాము కాబట్టి ఆ మాట విన్న వాళ్ళంతా ఎక్కడికక్కడ ఎక్కడున్న వాళ్ళు అక్కడ చాలా ఎత్తైన ప్రాంతాల్లో కానీ లేకపోతే మంచి సేఫెస్ట్ ప్రాంతాల్లో కానీ వాళ్ళు ఉంటారు సముద్ర తీరులకు వెళ్ళరు చేపలు పడడానికి పోరు ఇక మూడవది భూకంపాలు విషయంలో మనకు వస్తే భూకంపం జరిగినప్పుడు వారు ఇదిగో ఎక్కువగా సేఫెస్ట్ ఏరియాలోకి మూవ్ అవుతారు లేదంటే ఎక్కడైతే భూకంపాలు ఏర్పడతాయో అక్కడ వెంటనే వాళ్ళని ఇల్లులని ఖాళీ చేయించేసి కొన్ని సిగ్నల్స్ అంటే ఈ వాతావరణం శాఖ వల్ల కొన్ని సిగ్నల్స్ వస్తాయి కాబట్టి ఈ ప్రాంతం కొంచెం డేంజరస్గా ఉంది ఇది మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పగానే వెంటనే వాళ్ళంతా వేకట్ చేసుకొని పోతారు సరేనా లేదనంటే ఇళ్ళలో నుంచి బయటకు వచ్చేస్తారు భూకంపాలు వచ్చినప్పుడు ఎందుకనంటే అందులో మనం ఉంటే గనక ఒకవేళ కనుక ఇల్లు మన మీద పడిపోతే మనం చచ్చిపోతాం కాబట్టి వెంటనే వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడం కొరకు బయటకు వస్తారు ఇది అయితే అయితే ఫైర్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ అని అంటే ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయో వెంటనే మనం అక్కడ ఉన్నటువంటి మంటని ఆర్పేయడానికి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటాము లేదంటే ఆ ఫైర్ మన మీద అంటకోకుండా మనం జాగ్రత్త పడడానికి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం బయటకు వచ్చేస్తాము ఇలా చాలా ప్రికాషన్స్ మనము తీసుకుంటూనే ఉన్నాము ఎందుకు ఓవరాల్గా అసలు కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనల్ని మనము కాపాడుకోవాలి మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి మన బ్రతుకులు నిలబెట్టుకోవాలి మన ప్రాణాన్ని దక్కించుకోవాలి మన ప్రాణాన్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ మనం చేస్తున్నాము కరెక్ట్ అందరు చేస్తారు ఇవన్నీ అందరు చేస్తారు అయితే ఈరోజు దేవుడు తన మాటలని ప్రకటిస్తున్నాడు ప్రతి దాంట్లో జాగ్రత్త ఉంది ప్రతి దాంట్లో మనకు ఇదిగో విమోచన కలగాలి రక్షణ కలగాలి సేవ అవ్వాలని మనం అనుకుంటున్నాము కానీ దేవుడు చెప్పే మాటలను ఎందుకు అంగీకరించకుండా పెడుతున్నావో ఒక్కసారి ఆలోచన చేయాలి దేవుడు ఎందుకు మాట్లాడుతూ తన వాక్యం ద్వారా ప్రజలకు బోధిస్తూ ఒక యోనా కాలంలో కావచ్చు ఒక ఒక కాలంలో కావచ్చు ఒక యోహాను కాలంలో కావచ్చు చివరికి ఏసుక్రీస్తు వచ్చిన కాలంలో కూడా డైరెక్ట్గా ఆయన వాక్యంతో మాట్లాడచ్చు ఇదిగో పలానా జనులారా నోవాహు ఓడగడుతున్నాడు లేదా ఓ నోవాహు ప్రకటిస్తూ ఇదిగో ఫలానా జనులారా ఇదిగో నీరు రాబోతుంది నీటి ద్వారా దేవుడు నాశనాన్ని తీసుకురాబోతున్నాడు వర్షం రాబోతుంది వర్ష కుంభకోణం కుంభకోణం లాంటి వర్షం రాబోతుంది మనం చచ్చిపోతాము మనస్సులు మార్చుకోండి ప్రమాదాన్ని నుంచి బయటపడండి రండి నాతో పాటు రక్షణలోకి వెళదాము నేను నా కుటుంబం ఎలాగైతే నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నామో మీరు కూడా నాలాగే నా కుటుంబంలాగా మీరు బతకాలి వద్దు పాపము చేయొద్దు అని దేవుడు చెబుతున్నాడు విన్నవారు విన్నారు విననివారు నాశనం అయిపోయారు అందరికీ తెలిసిన విషయమే నో అవకాలంలో కూడా నిన్నవే పట్టణానికి పంపించేసి మీరందరూ నాశనం అయిపోతారు వినండి దేవుని మాట వినండి మీ శరీరాశలు నేత్రాశలు జీవ బుడంబాన్ని పక్కన పెట్టేసి రండి దేవుడి దగ్గరికని దేవుడు తన వాక్యం ద్వారా మరి యువనాథ్ గారితో మాట్లాడించాడు మాట్లాడిన వాళ్ళ విన్న విన్న వాళ్ళందరూ కూడా రాజులతో సహితము వారు మోకరించి గోనె కట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేసి దేవుణ్ణి మెప్పించి తద్వారా వారి ప్రమాదాన్ని దూరంగా ప్రమాదానికి దూరంగా తప్పించుకున్నారు ప్రమాదాన్ని నుంచి తప్పించుకొని రక్షింపబడ్డారు తెలుసుకున్నారు ఎస్ వార్నింగ్ వచ్చింది యోనా గారి ద్వారా మనకు వార్నింగ్ వచ్చింది దేవుని ద్వారా వారికి వార్నింగ్ సైన్స్ వస్తున్నాయి మనము ప్రాణాలను రక్షించుకోవాలి ప్రాణాలని మనం చేతిలో పట్టుకోవాలి ఉంచుకోవాలి అంటే మనము దేవుని మాట వినాలి అన్నారు అనుకున్నారు విన్నారు ఈరోజు మాస్క్ వేసుకోవాలంటే వేసుకుంటున్నావు శానిటరీ వేసుకోవాలంటే వేసుకుంటున్నావు డిస్టెన్స్ పాటించాలంటే పాటిస్తున్నావు దూరము నిలబడాలి అని అంటే నిలబడుతున్నావు వ్యాక్సిన్ వేసుకోవాలంటే వేసుకుంటున్నావు దేవుని మాట వినమంటే ఎందుకు వినవు దేవుని మాట ఎందుకు పడి చెవిన పెడతావు ఎందుకు నీ జీవితాన్ని ఇంకా 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 పాపంలో ఉంచుకుంటావు కమాన్ అర్థం చేసుకోవాలి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త పడే నీవు నీ యొక్క జీవితంలో నీ యొక్క ఆత్మ విషయంలో జాగ్రత్త పడవా ఏంటి జాగ ఏంటి ఆత్మకు శరీరానికి పొంతనా అని మీరు అడుగుతారా తర్వాత చూసుకుందాంలే చచ్చిపోయినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారా ఎవరు చూస్తున్నాడు ఆత్మకు ఏమన్నా అయిపోతే ఎవరు చూస్తున్నాడు అనుకుంటున్నారా దట్ ఈస్ స్టూపిడిటీ నీ ఆత్మని శరీరంలో లేనప్పుడు నీ ఆత్మ నీ భర్త శరీరంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు నీ భార్య నుంచి వెళ్ళిపోయినప్పుడు నీ పిల్లల శరీరం నుంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ శవాన్ని మాత్రమే చూస్తున్నావు వాళ్ళలో ప్రాణాన్ని నువ్వు చూడట్లేదు నువ్వు గిచ్చినప్పుడు వాళ్ళు వేడవట్లేదు నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు రెస్పాండ్ చేయట్లేదంటే ఆత్మ విడిచి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎందుకోసం వెళ్ళింది ఏ ప్రాంతంలోకి వెళుతుంది అర్థం చేసుకోవా ఆలోచన చేయవా గమనించవా మై డియర్ ఫ్రెండ్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ప్లీజ్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ దేవుని తన వాక్యం ద్వారా ఒక యోహాను ఒక ప్రవక్తలు చివరికి ఎంతమంది చెప్పినా వినకపోయినా విన్నవారు బాగుపడ్డారు సుమి ఏసు క్రీస్తు వచ్చాడు మత మూడో అధ్యాయము మతెస్వార్త మూడో అధ్యాయం నాలుగో అధ్యాయము మూడో అధ్యాయంలో యోహాన్ గారు మాట్లాడుతూ పొందమంటాడు నాలుగో అధ్యాయంలో ఏసుక్రీస్తు మాట్లాడుతూ పొందమంటాడు ఎందుకురా ఎందుకు ఎందుకు నాకు నాకేం అవసరం అని అంటే నీ ఆత్మను రక్షించుకోవాలి నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి నీ ప్రవర్తన మార్చుకోవాలి అందుకే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు మనము వినాలి దేవుని మాటను వినాలి పెడచెవిన పెట్టకూడదు ఏ మాటలు వినాలి ఏ మాటలు వినకూడదు ఎవరు చెబితే కరెక్టు ఎవరు చెబితే కరెక్ట్ కాదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అనాలోచితంగా గర్వంతో మనము మనల్ని మనము మన ముప్పు తెచ్చుకోవద్దు మతి మూడో అధ్యాయము అధ్యయము రెండవ చిన్నము ఆ దినముల సమిచ్చి యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించినది కనుక మారు మనస్సు పొందండి ఎందుకు పర్లక రాజ్యం సం రాజ్యం అంటే ఏంటి నువ్వు చచ్చిపోతే నువ్వు పోయేది ఎక్కడికో ఒక దగ్గరికి పోతావు నరకానికి పోతావు లేదో లేకపోతే పరలోక రాజ్యానికి పోతావు స్వర్గానికి పోతావు లేకపోతే నరకం లేదు పర్లక రాజ్యం లేదు స్వర్గం లేదు అనొద్దు తప్పది చాలా చాలా తప్పు అది మనం వేరే టాపిక్ ఒకరోజు మాట్లాడుకుందాం అసలు ఎందుకు చెప్పేవారి మాట వినకుండా పెడిచే వినబెట్టి నాకు అది లేదు ఇది లేదు తర్వాత సంగతి నేను చూసుకుంటా నాకు తెలుసులే నేను పోటు మొన్న కానీలే నాకంటే ఎక్కువ తెలుసు అని కానీ మాటలు కాదు ఒక్కసారి నిలబడి ప్రశాంతంగా ఆలోచన చేయి ఒక్కసారి ఆలోచన చేయి అప్పుడు నీకు అర్థమవుతుంది వాళ్ళంతా పిచ్చోలేం కాదు ఏసుక్రీసే నమ్ముకునే వాళ్ళంతా పిచ్చే పిచ్చోలేం కాదు దిమాకులు వినోళ్ళేం కాదు నీకు టైప్ టాపిక్ డైవర్ట్ అవుతుందని నేను చెప్పట్లేదులే కానీ నీకు బాటా షూస్ కావాలి నీకు ఫారిన్ బ్యాండ్స్ కావాలి లేకపోతే నీకు పెట్రోల్ కావాలి ఎక్కడి నుంచో వస్తుంది అది లేకపోతే వైద్యాలు వైద్యాలు కావాలి ఎక్కడి నుంచో వస్తున్నాయి కొన్ని తిండ్లు కావాలి ఎక్కడి నుంచో వస్తున్నాయి కొన్ని బట్టలు కావాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ ప్రాంతంలో ఏ ప్రాంతంలో నుంచి వస్తున్నాయో తెలియట్లేదు ఏ ప్రాంతంలో పుడుతున్నాయి తెలియదు ఏ దేశంలో నుంచి వస్తున్నాయో తెలియదు ప్రపంచ నలుమూల నుంచి వస్తున్నాయి నీకు తెలుసు అవి నువ్వు తింటావు వేసుకుంటావు ఎంజాయ్ చేస్తావు దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తే ఇది నాకు కాదు ఇది ఫర్లా ఫారిన్ది ఇది అమెరికాది కొంచెం ఆలోచన చేయాలా కొంచెం ఆలోచన చేయాలా ఏంటది అసలు ఏముంది ఏం ఎందుకు చెప్తున్నారు దాని మ్యాటర్ ఏంటి అని అర్థం చేసుకోవాలా ఏ నుంచి వస్తే నీకు ఏంటి పెట్రోల్ మీ ఇంట్లో నుంచి వస్తుందా ఏమన్నా మీ ఇంట్లో నుంచి ఏమన్నా గోతులదావి తీస్తున్నావా ఏ నుంచి వస్తే తీసుకోవట్లే సౌ సౌదీ అరేబియా లేకపోతే ఫా ఫారిన్ కంట్రీన్స్ వస్తే నువ్వు తీసుకొని బండ్లో పోసుకొని తిప్పుకొని పోట్లే బండ్లని ఎక్కడి నుంచి వస్తుంది నీకు అవసరం అవుతుందా లేదా నేను కాపాడుతుందా లేదా నిన్ను రక్షిస్తుందా లేదా అది నువ్వు చూడాల్సింది నా కాదులే వేరే దేశ దేవుడు అని అంటే క్యాబ్ ఆత్కారయ కొంచెం ఆలోచన చేయాలా చేసి నా జీవితానికి ఇది ఉపయోగపడుతుంది మందు ఎక్కడి నుంచి వస్తే నీకేంటి వ్యాక్సిన్ ఎక్కడి నుంచి నీకు వస్తే నీకేంటి నిన్ను రక్షించగలుగుతుందా లేదా నిన్ను కాపాడగలుగుతుందా లేదా దేవుని మాటలు ఏసుక్రీస్తు మాటలు కూడా అంతే నిన్ను కాపాడతాయి రక్షిస్తాయి నిన్ను నిలబడతాయి నీ జీవితాన్ని మారుస్తాయి పాపం నుంచి నిన్ను బయటకి తీసుకొని వస్తుంది తెలుసుకో నేర్చుకో వినో ఏస్తు క్రీస్తు మాటలు అహంకారంతో గర్వంతో నిలబడద్దు నీ గర్వము అహంకారము అందము అంతస్తులు ఎక్కువ రోజులు ఉండవు సుమా కాటికి దగ్గర పడుతున్నావు జాగ్రత్త కాటికి దగ్గర పడుతున్నావు జాగ్రత్త ఇక్కడ యోహాన్ గారు మాట్లాడుతూ పర్లక రాజ్యం సమీపిస్తున్నదని ఆయన బ్రతిమాలుకుంటుంటూ వేడుకుంటుంటూ ఆయన వాక్యాన్ని ప్రకటిస్తుంటే విన్న వాళ్ళంతా బాగుపడ్డారు విన్న వాళ్ళంతా రక్షింపబడ్డారు అలాగే నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ఆయన ఇదిగో అప్పటి నుండి ఏసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనస్సు పొందుడి ఎందుకు మారు మనస్సు పొందాలంటే నువ్వు మారు మనస్సుకు పొందకపోతే నువ్వు రక్షణ రాదు నీ పాపపు జీవితాన్ని మార్చుకోకపోతే నీకు రక్షణ రాదు నువ్వు మంచిగా బ్రతకలేవు నీతిగా బ్రతకలేవు అబద్ధాలను మానుకోలేవు పాపాన్ని మానుకోలేవు పాపపు క్రియలు మానుకోలేవు మోసము కుతంత్రము జారత్వము వ్యభిచారము కొట్లాటలు పోట్లాటలు అనాలోచితమైనటువంటి ఇదిగో ప్రతి శరీరక్రియ నిన్ను బందీని చేసేసి దేవునికి దూరం చేస్తుంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి సాతాను సంబంధమైనటువంటి జీవితాన్ని పక్కన పెట్టేసి మార్చుకొని ఒక పాత చుక్క అయినటువంటి ఆ పాత మనస్సును మార్చుకొని కొత్త చుక్క అయినటువంటి యేసుక్రీస్తు చొక్కాని నువ్వు వేసుకో తెలుసుకో మంచిగా బ్రతుకు నీతిగా బ్రతుకు నిజాయితీగా బ్రతుకు ప్రేమను చూపించు ప్రేమను పొందుకో దేవుని ప్రేమను అని దేవుడు చెబుతా ఉంటే నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు ఎన్ని రోజులు అవసరం లేదంటావు అర్థం చేసుకునే టైం వచ్చినప్పుడు ఏముండదు తెలుసుకునే టైం వచ్చినప్పుడు ఏమి ఉండదు నీ బలంతో నీ అధికారంతో నీ శక్తితో విర్రవిగుతున్నామేమో జాగ్రత్త దేవుని మాటలని కావాలి ఏసుక్రీస్తు మాటలని కావాలి అదే నిజమైనటువంటి మందు నీ జీవితానికి డూప్లికేట్ల మందులు చాలా ఉంటాయి అస్సలైన మందు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏమంటున్నాడు ఎందుకు నమ్ముకోవాలి ఏసుక్రీస్తుని ఎందుకు తెలుసుకోవాలి ఏసుక్రీస్తుని నువ్వు ప్రమాదం నుంచి రక్షింపబడాలంటే ఏసుక్రీస్తు మాటలు ఎందుకు వినాలి అని అంటే కీర్తనలు నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనము దేవుడు నన్ను చేర్చుకొను పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును వివేచించును ఎస్ ఆయనని చేర్చుకుంటాడు నువ్వు వాక్యం వినాలి ఆయన మాట వినాలి నువ్వు ఆయన దగ్గరికి రావాలి అప్పుడు దేవుడు నేను చేర్చుకుంటాడు దేవుడు నేను చేర్చుకున్నప్పుడు నువ్వు నీ మనసును మార్చుకున్నప్పుడు ఆయన నీ ప్రాణాన్ని రక్షిస్తాడయ్యా ఈరోజు నీ ప్రాణము ఒక కరోనా వల్ల పోవచ్చు లేకపోతే ఒక భూకంపం వల్ల పోవచ్చు ఒక అల్పపీడనం వల్ల పోవచ్చు వర్షం వల్ల పోవచ్చు చెట్టు ఇరిగి నీ తల మీద పడితే నువ్వు చచ్చిపోవచ్చు బిల్డింగ్ కూలిపోయి నీ మీద పడితే నువ్వు చచ్చిపోవచ్చు లేకపోతే ఫైర్లో ఆహుతయిపోయి అగ్నికి ఆహుత అయిపోయిపోయి నువ్వు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు కరోనా బారిన పడి నువ్వు చచ్చిపోవచ్చు ఎలాగ చచ్చిపోయినా కూడా దేవుడిని ప్రాణాన్ని గనక రక్షిస్తే నువ్వు గనక మారిపోతే దేవుడిని తెలుసుకుంటే ఇదిగోని జీవితం పండుతుంది నువ్వు ఇక్కడ కళ్ళు మూయగానే అక్కడ కళ్ళు తెరుస్తావు అది ఎవరు చెబుతున్నారు నీకు ఈ మాటలన్నీ ప్రపంచంలో సమాజంలో ఎవరైనా ఉన్నారా ఇంత మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు చెబితే వినాలయ్యా చెబితే తెలుసుకోవాలి ఎవరు చెబుతున్నారు ఎందుకు చెబుతున్నారు తర్వాత సంగతి నిన్ను నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నీకు ఆహారం పెడితే వద్దంటావా నువ్వు లేదు లేదు నాకు కావాలంట అయ్యా దండం అంటావు వైద్యం లేనప్పుడు వైద్యం ఇస్తే కాదంటావా లేదు ఇంకా కాదంటున్నావానంటే అది నీ మూర్ఖత్వం నాయనా దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు జాగ్రత్తగా విను తెలుసుకో దేవుడిని దేవుని దగ్గరికి రావాలి దేవుని మాట వినాలి తండ్రి మాట వినేవాడు ఇదిగో దౌర్భాగ్యుడైపోతాడు అలాగే దేవుని మాట వినేవాడు కూడా మూర్ఖుడైపోతాడు నరకానికి ఆహుదైపోతారు జాగ్రత్త నువ్వు విన్నా వినకపోయినా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పెడ చెవిన పెట్టినా దానికి పూర్తి బాధ్యత నీదే అని గుర్తుపెట్టుకోవాలా ఎవరేమో అనుకుంటారులే ఎవరేమో అనుకుంటారు నన్ను రాని ఎవరు నా ప్రెస్టేజ్ ఏమైపోతుంది నా స్టేటస్ ఏమైపోతుంది నేను ఏసుక్రీస్ని తెలుసుకోవాలా ఏసుక్రీస్ మాటలు వినాలా అని ఆలోచించకు ఆలోచించకు దేవుడు నిన్ను నిలబెడతాడు దేవుడు నిన్ను గర్వంగా వాడుకుంటాడు వాళ్ళెవరో ఏమో అనుకుంటారని నువ్వు వెనుక వెడుగు వేసి నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు ఈరోజు అనుకున్న నీ రిలీజియను నీ మతము నీ కులము నీకు ఏది ఒక్క ఒక్క మెతుకు కూడా పెట్టదు నువ్వు ఎవడో ఏమనుకుంటా అంటే వాడు ఏ వాడెవడో కావచ్చు వాడెవడో నీకు ఒక రూపాయి కూడా ఇవ్వడు ఒక ముద్ద కూడా నీ నోట్లో పెట్టడు దేవుడు నీకు మాటలు వినిపిస్తున్నప్పుడు నీ కులము మతము ప్రాంతము ఆలోచనలు గర్వము బలము నీ యొక్క డబ్బు పక్కన పెట్టి మనస్సును కంట్రోల్ చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని మాట విను ఆ దేవుని మాట నిన్ను మారుస్తుంది నిన్ను భవిష్యత్తులో మంచివానిగా మంచివానిగా తీర్చిదిద్దుతుంది దేవుడు ఏసుక్రీస్తు ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాదు నేను క్రైస్తవుని అయిపోతే నాకేదో డబ్బులు వస్తాయని కాదు ఒక్క రూపాయి ఒడియోడు మన మనస్సు మన జీవితము ప్రమాదంలో పడకుండా నరకంలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి మన శరీరానికి మన ఆత్మకు మన జీవితానికి మనకు మనమే బాధ్యతలం ఎవడో రాడండి ఎవడో రాడు దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు నీ తలుపు తడుతున్నాడు దేవుడు నీకు ఈ మాటలు వినిపిస్తున్నాడు విని నీ ఆత్మను కాపాడుకో ఏసుక్రీస్తుని తెలుసుకో ఏసుక్రీస్తు గురించి అర్థం చేసుకో ఫస్టు నువ్వు నమ్ముకుంటావా లేదా తర్వాత సంగతి ఏసుక్రీస్తు గురించి ఫస్ట్ తెలుసుకో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్త పడు ప్రతి విషయంలో జాగ్రత్త నువ్వు ఈ విషయంలో కూడా జాగ్రత్త పడు నీకు మంచి జరుగుతుంది నువ్వు అనుకుంటావు ఎస్ నేను నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నాను కరెక్ట్గా నేనున్నాను ఎస్ నేను 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 నిజంగా దేవుని దృష్టిలో నా దృష్టిలో నేను అదృష్టవంతుని ఎందుకంటే ఎస్ నాకు దొరికడం నువ్వు అంటావు ఎస్ నువ్వు విను నా మాట ఊరికే గుడ్డిగా నమ్మడానికి మేమేమి ఎంత అంత దరిద్ర స్థితిలో ఏం లేవు నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను తెలుసుకున్నాను అర్థం చేసుకున్నాను ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిన్ను రక్షించగలడు నన్ను రక్షించగలడు అని క్యాపబిలిటీ ఉన్నవాడని నాకు తెలుసు లేకపోతే డిగ్రీలు చేసి ఎంబీఏలు చేసి ఇంతమెంత పెద్ద పెద్ద పోస్టులు తీసుకొని ఇంత పెద్ద గొప్ప గొప్ప జాబులు చేస్తున్నారు వాళ్ళందరూ ఎందుకు ఊరికే నమ్ముకుంటారా ఏమైనా వాళ్ళకేమైనా ఎవడని ఇస్తున్నాడా ఇస్తే మాత్రం ఎన్రోల్ ఇస్తారు ఎందుకు ఇస్తారు షూట్ అండర్స్టాండ్ దట్ ప్రపంచమంతా ఎందుకు నమ్ముకుంటారు ప్రపంచమంతా ఎందుకు ఇదిగో దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటారు అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రమాదాన్ని ప్రమాదంలో పడకుండా ప్రమాదంలో ఆహుతైపోకుండా ప్రమాదం నుంచి బయటపడాలంటే దేవుని నమ్ముకో దేవుని తెలుసుకో దేవుని దగ్గరికి రా క్రీస్తుని ఎన్ను బాగుపరుస్తాడు క్రీస్తు ఎన్ను బలపరుస్తాడు నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు క్రీస్తునికి మరో జీవితాన్ని ఇస్తాడు క్రీస్తునికి జీవాన్ని ప్రసాదిస్తాడు ఈ ద ఓనర్ క్రియేటర్ ఫౌండర్ సోర్స్ ఆఫ్ లైఫ్ ఆయన మాత్రమే నన్ను నన్ను కాపాడగలరు కమా లెట్స్ ప్రే ప్రే విత్ మీ పర్లకు వందన దేవా ఇదిగో ఈ మాటలు విన్నా నీ కుమారు నీ కుమార్తె తండ్రి ఇదిగో రక్ష రక్షణ రక్షకుడు ఎవరు తెలుసుకుని ఉన్నారు తండ్రి ప్రమాదంలో పడకుండా తన ఆత్మను కాపాడుకోవాలన్న గొప్ప నిర్ణయంతో ఉన్నారు తండ్రి వారిని మీరు కాపాడండి మీ మాటలతో వారితో మాట్లాడండి తండ్రి ఈ జీవితంలో ఎంత ఉన్నా ఏది ఉన్నా ఇదిగో నిజంగా మా ఆత్మను కాపాడుకోవడమే గొప్ప క్రియగా మేము తెలుసుకున్నాం తండ్రి మీ పాదములు చెంతకు రావడమే తండ్రి ఇదిగో మాకు గొప్ప ఆశయమైంది కాబట్టి మమ్మల్ని క్షమించి మమ్మల్ని రక్షించి ఇదిగో తండ్రి మీ దగ్గరికి చేర్చుకోండి మీ యొక్క మరి ఆ యొక్క స్వరాజ్యంలో అనగా పర్లక రాజ్యంలో తండ్రి మమ్మల్ని నిలబెట్టమని మమ్మల్ని నరకంలో విడిచిపెట్టకుండా తండ్రి మా జీవితాలను మార్చి మీకు ఇష్టమైనటువంటి పిల్లలకి మమ్మల్ని చేసుకొని మన క్రీస్తునమ్మని అడిగి పెడుకొని తండ్రి ఆమెను అందరికీ వందనమాట